ఏయ్ శ్రీను అక్కడ నిలబడిపోయావ్ ఏంటి పర్లేదరా మన ఇల్లే కమ్ 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 ఏయ్ శ్రీను ప్లీజ్ సంథింగ్ నా ఏదోటి కొత్త సాంగ్ ఏమైనా చాలా రోజు అరే పిక్ ఇట్ అప్ ప్లీజ్ సంథింగ్ నీకు పాడడం తెలిసినందుకు యాక్ట్ చేయడం రాశ్రేయ కళ్ళల్లో నిజం గుండెల్లో అబద్ధం దాచడం నీకు చేత కాదు యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ నువ్వేం దాచాలని ఇంత నవ్వుతున్నా నాకు తెలియదు శ్రేయ కానీ మనసులోని బాధను ఎంత నొక్కి పెడితే అంత పెరుగుతుంది ఎప్పుడైనా అనిపించింది చేసే డోంట్ బి ఆర్టిఫిషియల్ మన గుండె చాలా చిన్న శ్రేయ తట్టుకోలేదు ఆపక్ ఇన్నాళ్ళు నవ్వుతూ దాచేసిన దుఃఖం అంతా బయటికి రాని గుండెల్లో ఉన్న దుఃఖం గొంతు నుంచి బయటికి రానప్పుడే కన్నీళ్ళు అవుతాయి వాటిని రాని పైకి చెప్తే ప్రాబ్లం ఏంటో నీకే అర్థమవుతుంది మనం ఎప్పుడూ ముసుకేసుకుని ఎందుకుంటాం మనం ఏంటో ఎదటి వాళ్ళకి తెలిసిపోతుందని ఎందుకు భయపడతాం అమ్మ అనుకుంటున్నట్టు నేను ఒక సీఎన్ అవుతాను శ్రీను డెఫినెట్ గా అవుతాను కానీ నాకు ఒక సింగర్ కూడా అవ్వాలి ఎందుకు శ్రీను అమ్మకు నేను నిజం చెప్పలేకపోతున్నాను భయం చెప్తే తిడుతుందని భయం ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి వివేక్ గారు రేపటి నుంచి ఆఫీస్కి రావద్దన్నారు అమ్మకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది పై వేస్తుంది శ్రీను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా చాయిస్ ఉందా వివేక్ గారికి సారీ చెప్పి ఆఫీస్ లో జాయిన్ అయిపోతా మరి నీ డ్రీమ్స్ అంతే అదృష్టం ఉండాలి శ్రీను అదృష్టం దట్స్ ఇట్ అదృష్టాన్ని బ్లేమ్ చేస్తే సరిపోతుంది అన్ని వదిలేసి పారిపోవచ్చు కదా ఇంకేం చేయాలి అమ్మ సంగతి నీకు తెలీదు తెలీదు మీ అమ్మ గురించి నాకు అసలు ఏమీ తెలియదు కానీ నీ గురించి తెలుసు అనుకున్నాను శ్రేయ నీకో డ్రీమ్ ఉంది అంబిషన్ ఉంది దాన్ని సాధించాలనే పట్టుదల ఉంది అనుకున్నాను ఉంది శ్రీను కానీ 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 ఛా మీ అమ్మ అంటే అంత భయం అయితే కళ్ళకన్న మాని ఏదో సాధిద్దాం పొడిచేద్దాం అనుకో పో పోయి మీ అమ్మతో చెప్పు నీ కళ్ళు అన్న ఆవిడే కర్మని చెప్పు నీ గోల్స్ నీ డ్రీమ్స్ అన్ని ఆవిడే డిసైడ్ చేయమని చెప్పు నీ జీవితాన్ని కూడా ఆవిడనే జీవించమని చెప్పు ఇంకెప్పుడు నా దగ్గరికి వచ్చేప్పకు అచ్చేస్తాను ఇచ్చేస్తాను మాత్రం శ్రేయ రిమెంబర్ వన్ థింగ్ చేతగాని వాళ్ళు కళ్ళకరణం చేయగలిగిన వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోడం రెండు ఒకటి మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అదే ప్రశ్న నీ లైఫ్ గురించి ఎవరో ఎందుకు డిసైడ్ చేయాలి శ్రేయ నీ లైఫ్ నీ ఇష్టం దాన్ని ఎలా జీవించాలో చాయిస్ కూడా నీదే ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి అవి సాల్వ్ చేసుకునే చాయిస్లు తెలుసుకోవడానికి మాత్రమే ఎదుటివాడి హెల్ప్ తీసుకోవాలి దట్స్ ఇట్ ఫైనల్ డెసిషన్ నీదే శ్రేయా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మనం చనిపోయిన తర్వాత మన జీవితాన్ని ఈ యొక్క డాష్ తో డిస్క్రైబ్ చేస్తారు ఆ డాష్ కు మీనింగ్ ఉండాలి భగవంతుడి నీకు మంచి వాయిస్ ఇచ్చాడు దాన్ని వేస్ట్ చేసుకో ప్లీజ్ డోంట్ గివ్ అప్